అందరికీ నమస్కారం. కరోనా వల్ల ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిన అవసరం వచ్చింది. కానీ మీరు ఎప్పుడైనా మీరు ధరించే మాస్క్ కరోనా రాకుండా ఆపగలదా లేదా చెక్ చేసుకున్నారా? అసలు మాస్కులు ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ మాస్క్ సేఫ్ సైడ్ మీరు తెలుసుకున్నారా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాస్కుల యొక్క పనితీరును బట్టి 4 రకాల మాస్కులుగా డివైడ్ చేసింది. మీరు ఉపయోగించే మాస్కులు ఈ 4 రకాల కోవల యొక్క వస్తాయా రావా చెక్ చేసుకున్నారా? ఎందుకంటే మీరు ఉపయోగించే మాస్క్ మంచివి కాకపోతే ఓరెస్ ఈజీగా లోపలికి ఎంటర్ అవుతుంది, అప్పుడు మీరు మాస్క్ ధరించి కూడా ఉపయోగం లేదు. 1, N95 మాస్క్. N95 మాస్క్ టైట్గా ఫిట్గా ఉంటుంది. దీనిలోని రంధ్రాలు 0.3 మైక్రాన్స్ అంటే చాలా చిన్నగా ఉండటం వల్ల స్మాల్ డ్రాప్లెట్స్, స్మాల్ పార్టికల్స్ సైతం ఫిల్టర్ చేస్తుంది. అందుకని ఇది కరోనాని రాకుండా చేయడంలో 95% సేఫ్. ఇది అన్ని మాస్కుల్లో కన్నా బెస్ట్ మాస్క్ అనడంలో సందేహం లేదు. 2 టైప్ మాస్క్, రెగ్యులర్ సర్జికలర్ మాస్క్. ఈ మాస్క్ 4 లేయర్లుగా తయారు చేయబడి ఉంటుంది. ఈ మాస్క్ 60% ఫిల్టర్ చేస్తుంది. అందుకని ఈ మాస్క్ వాడేవారు 60% మాత్రమే సేఫ్ సైడ్లో ఉంటారు. 3 మాస్క్, కాటన్ మాస్క్. ఈ మాస్క్లో కొంచెం రంధ్రాలు పెద్దగా ఉంటాయి. ఇవి చిన్న చిన్న పార్టికల్స్ను ఫిల్టర్ చేయలేదు కాబట్టి ఈ మాస్క్ ధరించేవారు 19.5% మాత్రమే కరోనా లోపలికి రాకుండా ఆపగలదు. అందుకని ఈ మాస్క్ ధరించేవారు 19.5% మాత్రమే సేఫ్ సైడ్ ఉంటారు. 4th టైప్, హోమ్ మేడ్ మాస్క్. ఇవి ధరించడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు, ఎందుకంటే దీనిలోని రంధ్రాలు 0.3 మైక్రాన్స్ ఉంటాయి. కరోనా వైరస్ సైజు 0.1 మైక్రాన్స్, అంటే కరోనా వైరస్ కన్నా 3 టైమ్స్ ఎక్కువ సైజు ఈ రంధ్రాలు ఈ మాస్కులు కలిగి ఉన్నాయి. అందుకని కరోనా వైరస్ ఈజీగా లోపలికి ఎంటర్ అవుతుంది. ఇలాంటి మాస్కులు ధరించడం వల్ల, నాన్ ఆల్కహాలిక్ శానిటైజర్ ఉపయోగించడం వల్ల కరోనా వైరస్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. హ్యాండ్ కర్చీఫ్స్, రుమాల్స్, టవల్స్ అసలు ధరించవద్దు, ఎందుకంటే వాటిలో చాలా పెద్ద రంధ్రాలు ఉంటాయి కాబట్టి. మన వైరస్ 0.1 మైక్రాన్స్ కాబట్టి అది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వాటిని మీరు అవాయిడ్ చేయండి. మంచి మాస్క్ N95 మాస్క్ ధరించండి. మీరు సురక్షితంగా ఉండండి, మీ ఫ్యామిలీ సురక్షితంగా ఉంచండి, ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచండి. హలో ఫ్రెండ్స్, మీరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలాంటి మంచి మంచి విషయాలు, సైన్స్ ప్రూవ్ చేసిన విషయాలు, మీకు బాగా ఉపయోగపడే విషయాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.